నా పేరు ఎన్ నాగరాణి కేజీ బీవీ దుబ్బాక తెలుగు సిఆర్టీ ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠము చెరువు చెరువు మొదటి భాగంలో రైతులు ఏ విధంగా వ్యవసాయం చేశారో నీటిని ఏ విధంగా వినియోగించుకుంటున్నారో తెలుసుకున్నాము ఇప్పుడు రెండవ భాగాన్ని చూద్దాం పిల్లలకు నేను ఒక ఆట స్థలాన్ని అబ్బో వీళ్ళని చూడండి బోకి పెంకలను నా నీటిపైన విసురుతున్నారు అవి కప్పల్లాగా దుంకుతూ పోతున్నాయి ఆ విసరడంలో ఎంత ఒడుపు ఉందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది పిల్లలు ఏం చేస్తున్నట్టు అక్కడ చెరువు దగ్గర ఆడుకుంటున్నారు బోకి పెంకలు బోకి పెంకలు అంటే ఏంటి అంటే ఇంటిపై కప్పులకు వాడేటువంటి పెంకులు లేదా కుండలకు ఉన్నటువంటి పెచ్చలు అవి నీటిపైన విసురుతూ ఉన్నారు ఆ విసరడంలో ఎంత ఉందో ఒడుపు అంటే మనం లక్ష్యాన్ని దాటడానికి వేసేటువంటి లక్ష్యం ఇక్కడ ఎవరికి ఏ నైపుణ్యం ఉంటుందో కదా అవకాశం వస్తే తప్ప బయటపడదు పిల్లలకైతే నా నీటిలో ఈత కొట్టాలని ఎంత ఆత్రమో కొన్నిసార్లు అది బెడిసికొట్టి ప్రాణాలకే ముప్పు తెచ్చిన సంఘటనలు నాకు ఇంకా గుర్తున్నాయి అతి సర్వత్రా వర్జయ్యే అతి ఎప్పుడూ పనికిరాదు మీకు మిక్కిలి నీటి నీటి దగ్గర నిప్పు దగ్గర సాహసం చేయొద్దని పెద్దలు చెవి నీళ్ళు కట్టుకొని మరీ చెప్పారు ఇక్కడ పిల్లలకు ఎవరికి ఏ నైపుణ్యం ఉంటుందో తెలియదు అవకాశం వస్తే కానీ ఆ పిల్లలు బయటపడరు పిల్లలు ఈత కొట్టాలని చాలా ఇష్టం ఈత కొట్టడం అంటే కొన్నిసార్లు ఆ ఈత కొట్టడంలో బెడిసి కొట్టి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది ప్రాణాలు మ పోతాయి ఇక్కడ అతి సర్వత్రా వజయేత్ అతి ఎప్పుడు పనికిరాదు ఎక్కడ అంటే మరి నీటి దగ్గర మరియు నిప్పు దగ్గర నీటి దగ్గరికి వెళ్ళి ప్రాణాలను పోగొట్టుకుంటారు నిప్పు దగ్గర చిన్న నిప్పురవ్వ కూడా పెద్ద అడవిని కాల్చేస్తుంది ఈ విషయాన్ని మర్చిపోవద్దని చెప్పేసి పదే పదే పెద్దలు చెప్తారు నా అలుగు పారినప్పుడు ప్రజల కండ్లలో వెలుగును చూసి తీరాల్సిందే అక్కడ ఒక జాతర వాతావరణమే ఉరకలు వేస్తూ దుంకి ముందుకు సాగైన నీరు కార్యశీలి అయిన ఉత్సాహవంతుని లక్షణాన్ని చెప్పకనే చెబుతుంది రామచక్కని దృశ్యాన్ని చూడడానికి రెండు కండ్లు చాలవు చూసేవాళ్ళు కొందరైతే నా నీళ్ళలో స్నానం చేసేవాళ్ళు మరికొందరు అలుగు కట్ట మీద నుండి అటు ఇటు నడుస్తూ తమ సాహసాన్ని ప్రదర్శించేవారు ఇంకొందరు ఎక్కడో పట్టుతప్పి నీళ్ళలో జారి పడితే అక్కడి వాళ్ళంతా గొల్లున నవ్వుతారు పడిన వాళ్ళు నీళ్ళపాలే కాదు నవ్వుల పాలవుతారు ఇక్కడ అలుగు అలుగు అంటే చెరువు నిండిన తర్వాత ఆ నీటిని అడ్డుకట్ట వేయడానికి వాడేటువంటి కట్ట అక్కడ వర్షాలు ఎక్కువగా ఉండి చెరువు నిండిన తర్వాత అక్కడ ఆ అలుగు పైనుండి నీరు వెళ్తూ ఉంటే చూడడానికి చాలామంది ప్రజలు వస్తారు అక్కడ ఒక పండగ వాతావరణమే జాతర వాతావరణమే ఉంటుంది అంటే మనం ఒక పండగ వాతావరణమే ఉంటుంది అక్కడ పిల్లలు పెద్దలు అందరూ ఉరకలు వేస్తూ సంతోషంగా ఆ చెరువు నీటిని చూడడానికి వెళ్తారు ఆ రామసెక్కని దృశ్యాన్ని రామసక్కని అంటే అందమైనటువంటి దృశ్యాన్ని చూడడానికి రెండు కండ్లు చాలవు కొందరు చూసేవాళ్ళు అయితే కొందరు అక్కడ స్నానం చేసే వాళ్ళు ఉంటారు ఇంకొందరు ఆ కట్ట మీద నుండి అటు ఇటు నడుస్తూ ఉంటారు సాహసాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఎక్కడో పట్టు తప్పి జారిపోతే ఇంకొందరు చూసేవాళ్ళు నవ్వుతూ ఉంటారు ఈ విధంగా సుందరంగా సుకుమారంగా విచ్చుకున్న తామర పువ్వులు నా సిగలో పెట్టుకున్నట్టు లేవు ఇక్కడ సిగ అంటే తల ఆ పువ్వులు తలలో పెట్టుకున్నట్లు ఉన్నాయి వినాయక చవితి వచ్చిందంటే నా తామరలకు భలేగిరాకి వాటిని కోసుకుపోవడానికి జనం ఎగబడతారు ఆ ప్రయత్నంలో కొన్నిసార్లు ప్రమాదాలకు గురవుతారు వినాయక చవితి వచ్చిందంటే వినాయకుడికి తామరలు అంటే చాలా ఇష్టము ఆ తామర పూలను కోసుకోవడానికి చెరలోకి వెళ్ళి ప్రమాదానికి కూడా గురి అవుతారు ఆ విధంగా ఆ ప్రయత్నంలో కూడా చాలా ప్రమాదాలు జరుగుతాయి ఇక్కడ విశేషమైన అభివృద్ధిని అంటే సంపద ఎక్కువ కలిగినటువంటి అభివృద్ధిని తామర తామరతంపరగా పేర్కొంటారు ఎందుకొద్దీ తంపరగా పేర్కొంటారంటే ఇక్కడ చిన్న తామర చెరువులో ఉన్నా కూడా చెరువంతా కూడా తామర నిండిపోతుంది అంటే అభివృద్ధి చెందుతుంది నీళ్ళెంత ఎక్కువగా ఉంటే అంతగా తామర అభివృద్ధి చెందుతుంది అందుకే నీటి కొలది తామర అన్న సామెత ఏర్పడింది వర్షాకాలం వచ్చిందంటే కప్పలు బెకబెకలతో నా రంగస్థలం పైన సంగీత కచేరీ చేస్తుంటాయి అంతవరకు అవి ఎక్కడుంటాయో తెలియదు వర్షాకాలం వచ్చిందంటే కప్పలు బెకబెక శబ్దాలతోటి ఆ చెరువు నీటిలోకి వస్తాయి చెరువు ఎండిపోయిన తర్వాత ఎక్కడుంటాయో కూడా తెలియదు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బద్దెన ఒక చిన్న పద్యాన్ని చెప్పాడు మనకు ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు వత్తురది ఎట్లన్నన్ కప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరుగదరా సుమతి మన దగ్గర సంపద ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అప్పుడు బంధువులు మన ఇళ్ళకు వస్తుంటారు చెరువు నిండిన తర్వాత కప్పలు ఏ విధంగానైతే చాలా కప్పలు పదివేలు కప్పలు చేరుతాయి కదా అని చెప్పేసి జీవిత సత్యాన్ని చెప్పాడు బద్దెన్న నన్ను ఆశ్రయించుకొని చేపలు తమ ఉనికిని భద్రపరుచుకుంటాయని చెప్తుంది చెరువు కొన్నిసార్లు చేపల వేటకై గాలంతో వచ్చిన వాళ్ళు గంటల తెరబడి నా కట్ట మీద కూర్చోవడము మీరు చూసే ఉంటారు ఏ పని సాధించాలన్నా సహనము కావాలన్నా గుట్టును నా గట్టున మీరు నేర్చుకోవాలి ఇక్కడ ఏ పని సాధించాలన్నా కూడా ఓర్పు అనేటువంటిది ఎక్కువగా ఉండాలి ఇక్కడ చేపల వేటకై వెళ్ళేటువంటి వాళ్ళు చేపల కోసము చాలా గంటల తరబడి కూడా చెరువుగట్ట పైన కూర్చుంటారు నేను ఎండాకాలంలో సన్నబడతా అప్పుడు చేపలకు కప్పలకు చాలా ఇబ్బంది అంతవరకు నా నిండైన నీటిలో అవి ఎక్కడ ఉన్నాయో గుర్తుపట్టడమే కష్టం కానీ ఇప్పుడు మాత్రం తెలిసిపోతుంది అందుకే అసలు రంగు బయటపడింది అని చెప్పే సందర్భంలో కప్పలు చేపలు బయటపడ్డాయి అనే పదబంధాన్ని వాడతారని మీకు తెలుసా చెల్ల్రో బల్ల్రని తోలి కొమ్ములకు బ్యారం పెట్టినట్లు గుండె చెరువైంది గాలం వేయడము గండి కొట్టడం వంటివి నా నుండే పుట్టుకొచ్చాయి ఇక్కడ ఎండాకాలం రాగానే ఏమవుతుంది చెరువులో నీరు ఇంకిపోతుంది అప్పుడు చేపలు కప్పలు చాలా ఇబ్బంది పడతాయి అంతవరకు నిండైనటువంటి నీటిలో ఉన్న చేపలు కప్పల్ని గుర్తుపట్టడం కష్టంగా ఉంటుంది కానీ ఎండాకాలంలో ఎండిన తర్వాత అక్కడ చేపలు కప్పలన్నీ కూడా బయటపడతాయి కప్పలు చేపలు బయటపడ్డాయి అనే పదబంధాన్ని అందుకే వాడుతారు రైతులు చెలరో బల్రని తోలి కొమ్ములకు బ్యారం పెట్టినట్లు రైతులు ఏం చేస్తారంటే బల్రో బల్రు చెలరో ఉన్నాయని చెప్పి వాటి కొమ్ములు కనబడుతున్నాయి వాటికి మీరు కొనుక్కోండి మా బర్రె బాగుంది అని చెప్పేసి మా బర్రె కొమ్ములు బాగున్నాయి అని చెప్పేసి ధర ధరను చెప్తారు ఇంకా గుండె చెరువైంది గాలం వేయడము గండి కొట్టడం వంటివి కూడా నా నుండే పుట్టుకొచ్చాయి నాకు ప్రాణప్రతిష్ఠ చేయడానికి ప్రజలెంత కష్టపడ్డరు మనసున్న వారికి నా నీళ్ళ చెమట తీరు కనిపిస్తాయి నా నీళ్లను తమ పొలాలకు పారించుకోవడానికి నిద్రకు కూడా దూరమవుతారు రైతులు ఇక్కడ నాకు గండి పడ్డప్పుడు కలిసికట్టుగా కష్టపడి నన్ను బాగు చేస్తారు ఈ ఐకమత్యమే నేను కోరుకునేది కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు కదా మన పెద్దలు ఇక్కడ నాకు ప్రాణప్రతిష్ట చేయడానికి ప్రజలు బాగా కష్టపడతారు అంటే నాకు చెరువు పూడికే తీసి నన్ను ఎక్కువ లోతు ఉండే విధంగా చూసుకుంటారు ఇక్కడ మనసున్న వారందరికీ నా నీళ్ళు శ్రమజీవుల చెమట తీరుగా కనిపిస్తాయి ఇంకా నా నీళ్లను రైతులు తమ పొలాలకు పారించుకోవడానికి నిద్ర కూడా కరువై ఉంటారు నాకు గండి పడ్డప్పుడు గండి అంటే చెరువుకు రంధ్రం పడి నీళ్ళన్నీ పోతున్నప్పుడు అందరూ కలిసికట్టుగా నన్ను బాగు చేస్తారు ఇటువంటి ఐకమత్యాన్ని నేను కోరుకుంటున్నాను పల్లెలోనే కాదు పట్టణాల్లోనూ నా సేవలకు లోటే లేదు ఉదయము సాయంత్రము ఎంతోమంది నా ఒడ్డుకే విహారానికి వస్తారు ఇక్కడ నా అలలను తాకి వచ్చే చల్లని గాలి స్పర్శకు మురిసిపోతుంటారు కొందరు అక్కడక్కడ కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటారు ఇంకా సరదాగా కాలం గడుపుతారు వీరి విహారానికి ఆహార సదుపాయాలను కలిగిస్తూ చిరు వ్యాపారులు పొట్టపోసుకుంటారు నా మీద పడవలను నడుపుతూ జలవిహారంలోకి ఆనందానికి వచ్చిన వారు పంచుతారు ఇక్కడ వచ్చిన వారికి ఆనందము ఇచ్చిన వారికి ఆదాయము ఉభయతారకంగా ఉంటుంది అంటే ఇద్దరికీ లాభంగా ఉంటుంది అని అర్థం ఇక్కడ మరియు పల్లెల్లోనే కాదు చెరువును చెరువు దగ్గరికి పట్టణాల్లో కూడా చాలామంది విహారానికి వస్తారు ఇక్కడ అలలు అంటే నీటిపై నుండి వచ్చేటువంటి అలలను తాకి వచ్చే చల్లని గాలి స్పర్శకు అందరూ మురిసిపోతూ ఉంటారు ఇక్కడ కొందరు ఆహార సదుపాయాలను కలిగిస్తూ చిరు వ్యాపారులు ఏం చేస్తారో జీవనాన్ని కొనసాగించుకుంటారు ఆ విధంగా జీవనాన్ని కొనసాగించుకుంటూ ఇంకా కొందరు పడవల్లో పడవలను నడుపుతూ జలవిహారంలోకి ఆనందానికి వచ్చిన వారందరికీ పంచుతారు ఈ విధంగా ఆనందము వచ్చిన వారందరికీ మరియు అక్కడ ఆదాయం కోసం వచ్చినటువంటి వారికి లాభం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ ఇద్దరికీ కూడా లాభంగా ఉంటుంది ఈవి ఈ విధంగా రెండు విధాల లాభము ఉంటుంది ఇక్కడ ఇవన్నీ ఎట్లా ఉన్నా ఈ మధ్య నా పరిస్థితి ఏమీ బాగలేదు నా బతుకు చిత్తుబొత్తైంది విశాలంగా స్వచ్ఛంగా ఉన్న నన్ను చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు నేను చాలా మంచిగా ఉండేటువంటి దాన్ని ఇప్పుడు నా పరిస్థితి అధ్వానంగా తయారైంది అని చెరువు తన ఆవేదనను వ్యక్తం చేసుకుంటుంది ఇక్కడ శానతనం చూపి నాపై దురాక్రమణలు జరిపే వాళ్ళు కొందరు ఇక్కడ మొండితనంతో రౌడీతనంతో దురాక్రమణలు జరుపుతున్నారు నన్ను కలుషితం చేసేవాళ్ళు ఇంకొందరు అక్కడ ఫ్యాక్టరీల నుండి వచ్చి ఫ్యాక్టరీలు కట్టి చెరువు దగ్గర నన్ను కలుషితం చేసేవాళ్ళు ఉన్నారు అనిత్యాని శరీరాన్ని అందరి సొమ్ము నాకే రాని అన్నట్లు స్వార్థంతో నా భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు అంటే శరీరము నాశనం కానీ అందరి సొమ్ము కూడా నాకే రాని అని చెప్పేసి అనుకుంటున్నారు ఇక్కడ పూడిక సరిగా తీయడం లేదు వెరసి గంగాలమంతా ఉండేదాన్ని తాంబాలమంతా అయినా ఇక్కడ గంగాలము అంటే ఇత్తడి పాత్రతోటి చేయబడినటువంటి పాత్ర ఇక్కడ తాంబాలమంతా అయినంటే చిన్నగా అయినా పెద్దగా ఉన్నటువంటి గంగాళాన్ని చిన్నగా అయినా అని చెప్పేసి చెప్తుంది నేను నిండితే మీ కడుపులు నిండుతాయి నేను నిండితే ఇక్కడ రైతులు వ్యవసాయము చేసుకుంటారు ఇక్కడ పంటలు పండుతాయి అప్పుడు మీ కడుపులు నిండుతాయి నేను ఎండితే మీ కడుపులు ఎండుతాయి ఇక్కడ నీరు లేకపోతే వ్యవసాయం చేసుకోరు కాబట్టి అక్కడ ఆహారానికి కొరత ఏర్పడుతుంది ఇది మన అనుబంధము ఈ అనుబంధాన్ని మరచిపోయి నన్ను కలుషితం చేస్తున్నారు పొలాల్లో వేసే రసాయనిక ఎరువుల ప్రభావము వర్షం ద్వారా నన్ను చేరుకొని ఇబ్బంది పెడుతున్నారు ఫ్యాక్టరీల రసాయనిక వ్యర్థ పదార్థాల నా నీటిని విషంగా మారుస్తున్నాయి అక్కడ ఫ్యాక్టరీల నుండి వచ్చేటువంటి పోగ ద్వారా కలుషితమైనటువంటి నీటి ద్వారా ఇక్కడ చెరువులో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా మరణిస్తున్నాయి చెరువు అనేటువంటిది కలుషితము అవుతుంది ఆ నీటిని తాగిన పశుపక్షాదులు కూడా ప్రాణాలను కోల్పోతున్నాయి ఈ విధంగా నా పరిసరాల్లో ఉండే ప్రజలు కూడా కలుషిత భూగర్భజల ప్రభావం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు ప్లాస్టిక్ వంటి వ్యర్థ పదార్థాలు నా స్వచ్ఛతను మరింత దిగజారుస్తున్నాయి నా పరిస్థితి నానాటికి తీసికట్టు నాగంబోట్లు అన్నట్లుంది అంటే దిగజారిపోతూ ఉంది అక్కడ చెరువంటే ఎవరికి కూడా శ్రద్ధ లేకుండా ఉంది వినాయక చవితి వచ్చిందంటే నా గుండె గుబేలు మంటది ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో రసాయనిక రంగులతో రూపొందించిన మూర్తులను వందల సంఖ్యలో నాలో నిమజ్జనం చేస్తున్నారు ఇక్కడ జనం ఇక నా పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో మీరే ఊహించండి అల్లం దిన్న కాకోలే ఎంత మొత్తుకున్నా ఎవ్వరూ పట్టించుకుంటలేరు ఇక్కడ ప్లాస్టిక్ తోటి రూపొందించినటువంటి వినాయకులు కాకుండా మట్టి వినాయకుల్ని చేస్తే అక్కడ చెరువు అనేటువంటిది కలుషితం కాకుండా ఉంటుంది కాబట్టి అందరూ కూడా మట్టి విగ్రహాలను చేయడానికి ప్రోత్సహించాలి తెలియని వాళ్లకు తెలియజెప్పాలి మట్టి వినాయకుల వల్ల పర్యాన పర్యావరణానికి ప్రమాదము కలిగేది కాదు కానీ ఇప్పటి వరకు ఈ విపరీత ధోరణులు ప్రాణాల ప్రాణుల మనుగడకే సవాలు విసురుతున్నాయి బ్రతుకు దినదిన గండంగా మారుతున్నది నాగరికత వెరితలలో వేయకూడదు ఈ విధంగా ప్రజలు మట్టి వినాయకులను చేయడం వల్ల నష్టం అనేటువంటిది కలగదు ప్లాస్టిక్ రసాయనికాలతో చేసినటువంటి వినాయకుల వలన మనకు అక్కడ ప్రాణాలకే ప్రమాదము జరుగుతుంది ఇవన్నీ చెబుతుంటే నాపై కన్నీర చేస్తారు ఎందుకు చేసేవి లోపాలు చెబితే కోపాలు అన్నట్లున్నది మీ వ్యవహారం నేను ఇవన్నీ చెబుతుంటే నన్ను ఎందుకు చేసేవి అన్నీ లోపాలు చెబితే ఎందుకు ఈ విధంగా కోపాలు అని అనుకుంటున్నాను కనీసం ఇప్పటికైనా జాగ్రత్త పడతారని నా ఆశ ఇప్పటికైనా మీరు జాగ్రత్త పడండి చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం మళ్ళీ మళ్ళీ చెబుతున్నా చెరువును పొమ్మనడం అంటే కరువును రమ్మనడమే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా ఏమాత్రము లాభం ఉండదు నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెబుతున్నానంటే చెరువును పొమ్మంటే అంటే చెరువులో నీళ్లు లేకపోతే ఇక్కడ మనకు కరువు అనేటువంటిది వస్తుంది మనం జీవించడానికి చాలా కష్టమవుతుంది తరతరాల చరిత్రను చరిత్రకు నేను ఒక సాక్షిని నా విషయంలో రాజులు ఎంతో ఉదారంగా వ్యవహరించారు ఏ రాజుల చరిత్ర చూసినా కూడా గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ చెరువులు అనేటువంటివి ఎక్కువగా తవ్వించారు వారు నా పైన ప్రత్యేక శ్రద్ధను చూపించారు కాకతీయులు నిర్మించినటువంటి రామప్ప చెరువు పాకాల చెరువు లక్నవరం చెరువు నేటికి చెక్కు చెదరలేదు అవి ఎంతో విశాలమైనవి మంధనీలో శిలా సముద్రం అనే చెరువు ఉంది వనపర్తి రాజులు ఏకంగా సప్త సముద్రాలు అని పెట్టు పేరు పెట్టుకున్నారు చెరువులకు పెద్ద చెరువులను సముద్రంగా పిలిచే సంప్రదాయము తెలంగాణలో ఉంది ఇక్కడ చాలా పెద్ద పెద్ద చెరువులు తవ్వించి వారి యొక్క గొప్పతనాన్ని రాజులు చాటి చెప్పారు కాలం ఏదైనా నాకేమైనా మీ కొరకే జీవిస్తున్నా వానాకాలంలో నేను నిండి పంటలు పండడానికి సహాయపడుతున్నా నా నీళ్ళనే కాదు మీ కళ్ళకు మనసుకు ఆనందాన్ని కూడా పంచుతున్నాను వెన్నెల కాలంలో ప్రకృతి అందాల ప్రదర్శనశాలపై మిమ్మల్ని పరవశింపజేస్తున్నా రెండాకాలంలో మత్స్యకారుల ఆర్థిక బలాన్ని పెంచుతున్నా ఇంతకు మీకు సహాయపడి నన్ను చిన్న చూపు చూడడం న్యాయమా ఇప్పటికైనా మీకు సోయి రావాలి నన్ను రక్షించడం అంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడమే ఇక్కడ అందుకే చివరిగా మీ గదువు బట్టి చెబుతున్నా చెట్లను పెంచండి తద్వారా వర్షాలను ఆహ్వానించండి నేను నిండేటట్లు మీ బతుకు పండేటట్లు చూసుకోండి నేను ఎందుకు చెబుతున్నానంటే చెరువులో చెరువు నిండకపోతే పంటలు పండవు అక్కడ రైతులకు కావచ్చు అందరికి కూడా కష్టం అనేటువంటిది వస్తుంది కాబట్టి ఇక్కడ మీకు ఇప్పటికైనా సోయి రావాలే అంటే ఇప్పటికైనా మీకు గుణపాఠం కావాలి అని చెప్పేసి చెప్తున్నా కాబట్టి నన్ను రక్షించండి నా వలన ఉన్నటువంటి లాభాలన్నీ పొందండి అని చెరువు తన ఆత్మకతగా చెప్పింది ధన్యవాదములు